ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి? చిరంజీవిలా ఉండాలి. హీరో అంటే ఎలా ఉండాలి? చిరంజీవిలా ఉండాలి. అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? చిరంజీవి సినిమాలానే ఉండాలి. చిరంజీవి సినిమాగానే ఎందుకు ఉండాలి? ఎందుకంటే చిరంజీవి సినిమాలో ప్రేక్షకులు కోరుకునే ఆట పాట, ఫైటింగ్లు, డాన్సింగ్లు, కడుపుబ్బ నవ్వించే హాస్యం, చెమ్మగిల్లే భావోద్వేగం, అంతేకాదు సందేశం, సంకల్పం రగిలించే కథాకల్పన, ఇంకేం కావాలి? పెద్దోళ్ళు, కుర్రోళ్ళు, ఆడోళ్ళు, పిల్లకాయలు, ఇలా అందరు మెచ్చే అందరివాడు. మూడు తరాలుగా తెలుగు సినిమాను శాసిస్తున్న జగదీక వీరుడే మన మెగాస్టార్ చిరంజీవి. ఒకే ఒక్కడుగా, మనలో ఒకడిగా, సామాన్యుడిగా, శివశంకర్ వరప్రసాదుగా, చిరంజీవిగా సినీ ప్రయాణం ప్రారంభించి తనదైన సుప్రీం మార్కుతో సిల్వర్ స్క్రీన్ స్థాయిని పెంచి తన రికార్డులు తానే దాటుకుంటూ కలెక్షన్ల బాక్సులు బద్దలు కొడుతూ మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవి కేవలం నటుడు మాత్రమే కాదు, ఎందరికో ప్రత్యక్షంగా పరోక్షంగా సినీ జీవితాన్నిచ్చిన మార్గదర్శకుడు, లెక్కకు మించిన నవ యువ కళాకారులకు చేయూతనిచ్చిన ఆపద్బాంధవుడు కూడా. అందుకే మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా చరిత్రలో తరతరాలకు తరగని ఓ అద్భుతం. చిరంజీవి అంటే మాటల్లో చెప్పలేని రోమాంచక అనుభవం. చిరంజీవి అంటే తెరంతా ఆక్రమించుకునే అలుపెరగని వినోదం. చిరంజీవి అంటే సాటి మనిషి సంతోషానికి కారణమయ్యే ఓ బలమైన టానిక్. చిరంజీవి అంటే నవరసాలను అవలీలగా పండించే అభినయ కౌశలం. చిరంజీవి అంటే ఓ మానవత్వ పరిమళం. ఇది అక్షరాల మీ అభిమాని చిరుకానుక. ఇట్లు మీ వీరాభిమాని జర్నలిస్ట్, కార్టూనిస్ట్ గంగాధర్ వీర్లా.